శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మాసానం మార్గశీర్షోహం అనే శీర్షిక క్రింద తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం కొట్టాయం కేరళ విశేషాలతో మిమ్మల్ని కలుస్తున్నాను మీకు తెలుసా ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది గ్రహణం సమయంలో కూడా తెలిసి ఉండే ఏకైక దేవాలయం ఈ కేరళలోని తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం కొట్టాయం అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు ఇక్కడ కృష్ణ పరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు ఇక్కడ అర్చకులు రోజుకు ఏడు సార్లు స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తారు సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండడం తరచుగా గమనిస్తూ ఉంటారు స్వామి స్వయంగా తింటారు అని ఇక్కడ భక్తుల విశ్వాసం అదేవిధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది గుడి తెల్లవారుజామున రెండు గంటలకు తెరుస్తారు సాధారణంగా అన్ని దేవాలయాల్లో అభిషేకం అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయాల్లో నైవేద్యం నివేదన చేసిన తర్వాతే అభిషేకం అలంకారం చేయడం జరుగుతూ ఉంటుంది